గురునానక్. గురునానక్ సిక్కు మతస్థుడు. ఈయన తన భక్తి ప్రచారములో భాగముగా హిందూ ముస్లిం సమైక్యతను, సామాజిక సమానత్వాన్ని ప్రచారం చేసినాడు. గురునానక్ క్రీస్తు శకం 1539లో తన వారసుడిగా గురు అంగద్ను ప్రకటించి మరణించినాడు. గురు అంగద్ ఇతడు పంజాబీ భాషకు గురుముఖి అను లిపిని తయారు చేసినాడు. గురు అమర్దాస్. గురు అమర్దాస్ లంగర్ అను సహపంక్తి భోజన విధానాన్ని తప్పనిసరి సాంప్రదాయంగా ప్రవేశపెట్టినాడు. గురు రామ్దాస్. గురు రామ్దాస్ అక్బర్కు సన్నిహితుడైన సిక్కు గురువు. ఇతనికి అక్బర్ చక్రవర్తి ప్రస్తుత అమృత్సర్ ప్రాంతాన్ని బహుకరించినాడు. అక్కడే క్రీస్తు శకం 1577లో గురు రామ్దాస్ అమృత్సర్ను నిర్మించినాడు. గురు అర్జున్ సింగ్. ఇతడు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ను క్రోడీకరించి వ్రాసినాడు. ఇందులో ఉపనిషత్తుల సారాంశము, జయదేవుని గీతాగోవింద సారాంశము, భక్తి ఉద్యమకారుల బోధనలు, సుఫీ ప్రవక్తల బోధనలు మరియు తన ముందు ఉన్న సిక్కు గురువుల బోధనలు మిళితం చేసినాడు. సిక్కుల దేవాలయమైన హరమందిర సాహెబ్ అను స్వర్ణ దేవాలయంను నిర్మించినాడు. ఈయన సిక్కులపై ఆధ్యాత్మిక పన్ను విధించినాడు. వైశాఖి అను పండుగను ప్రవేశపెట్టినాడు. జహంగీర్పై అతని కుమారుడు కుస్రూ తిరుగుబాటు చేయగా అర్జున్ సింగ్ కుస్రూకు ఆశ్రయం కల్పించాడని జహంగీర్ అర్జున్ సింగ్ను చంపించినాడు. ఇతడు సుక్మణి అను గ్రంథాన్ని రచించినాడు.